గుడ్ ఆఫ్టర్నూన్ లాస్ట్ క్లాస్ మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ డెఫినేషన్ వర్క్ నేర్చుకున్నాం అండ్ బేసిక్ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ 3 ఐడెంటిటీస్ నేర్చుకున్నాం ఇప్పుడు ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఫర్ డిఫరెంట్ యాంగిల్స్ అండ్ తీటా ఈక్వల్ టు 0 అలాగే 30 డిగ్రీస్ 45 డిగ్రీస్ 60 డిగ్రీస్ 90 డిగ్రీస్ వాట్ ఆర్ ద ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అంటే ఇవి టేబుల్ ఫామ్ ఉంది టేబుల్ గుర్తుపెట్టుకుందరు కానీ బట్ ఎలా వచ్చినాయో ఒకటి రెండు మీకు ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను దిస్ ఇస్ తీటా దిస్ ఇస్ వై దిస్ ఇస్ ఎక్స్ దిస్ ఇస్ ఆర్ దెన్ వి నో సైన్ తీటా ఈక్వల్ టు వై బై ఆర్ కాస్ తీటా ఈక్వల్ టు ఎక్స్ బై ఆర్ అండ్ వై అండ్ ఎక్సెట్రా దట్ వి డిస్కస్ లాస్ట్ క్లాస్ నౌ వెన్ తీటా ఈక్వల్ టు 0 తీటా ఈక్వల్ టు 0 means that r is coincide with the side ac coincide with bc and ab becomes 0 ab equal to y equal to 0 and x equal to r x equal to r in such case cos theta sin theta equal to y by r 0 by r becomes 0 so that's why sin 0 is 0 sin 0 equal to sin 0 equal to y by r equal to 0 because y is 0 alage cosecant 0 degrees is the undefined alage cos 0 x by r x and r are same so therefore it is 1 similarly the reciprocal cos of reciprocal is secant 0 degrees is also 1 like tangent of 0 is y by x y is 0 also this is also 0 and reciprocal of tan that is cot is undefined with when theta equal to 0 like same when theta equal to 90 then x becomes 0 and y equal to r కంప్లీట్ వెళ్ళి రివర్స్ అవుతాయి అంటే సైన్ ఏమో 1 అయిపోతుంది వై ఈక్వల్ టు ఆల్సో వై బై ఆర్ బికమ్స్ 1 అలాగే కొసికెంట్ కూడా 1 అయిపోతుంది కాస్ 0 సారీ కాస్ 90 ఎక్స్ బై ఆర్ ఎక్స్ అంటే 0 కాబట్టి 0 అయిపోతుంది కాస్ 90 0 సెకండ్ 0 సెకండ్ 90 ఇస్ అన్డిఫైన్డ్ అలాగే ట్యాన్ 90 ట్యాన్ 90 ఆల్సో అన్డిఫైన్డ్ బికాస్ ఎక్స్ 0 అయిపోయింది కాబట్టి కాట్ 0 ఈస్ 0 ఓకే రైట్ వాల్యూస్ అండి ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ ఈ వాల్యూస్ అన్ని నేర్చుకున్నాము అంటే ఈ కండిషన్స్ బట్టి మనం ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్లో అప్లై చేసే డెఫినేషన్లో మనకి వాల్యూస్ వచ్చేస్తాయి అలాగే నెక్స్ట్ వన్ తీటా ఈక్వల్ టు 45 డిగ్రీస్ వన్ తీటా ఈక్వల్ టు 45 డిగ్రీస్ దెన్ దిస్ ఇస్ ఆల్సో 45 బికాస్ ఇట్ ఈస్ అ రైట్ యాంగిల్ then in such case y equal to x in case lo y equal to x aithe then r equal to root 2 aithe r equal to x root relation is r equal to x equal to x aithe r square equal to x square plus y square then this root 2x cos 45 x by r కూడా 1 బై రూట్ 2 అవుతుంది tan 45 1 వైస్ వర్సా రిమైనింగ్ అన్ని 1 చేస్తాం రెసిప్రోకల్స్ ఓకే ఇది 45 అలాగే దాని తీటా ఈక్వల్ టు 30 అండ్ 60 సపోజ్ దిస్ ఇస్ 30 దిస్ ఇస్ 60 దిస్ ఇస్ 90 స్మాలెస్ట్ యాంగిల్ సార్ 30 కాబట్టి స్మాలెస్ట్ సైడ్ అవుతుంది
नेक्स्ट 60 का ऑपोजिट साइड नेक्स्ट इधर रूट थ्री इधर टू वन रूट थ्री टू रूट फोर अनाउट टू मीन्स रूट फोर वन रूट थ्री रूट फोर ओके सो इवी साइड्स तो तीस उन्टे रूट देन बाय डेफिनेशन इधर वाई इक्वल टू वन वाई एक्स इक्वल टू रूट थ्री आर इक्वल टू तीस उन्टे देन द सैटिस्फाइड वाई इक्वल टू एक्स वाई इक्वल टू रूट थ्री एक्स अवुतुंदि अंटे इदि ओक यूनिट अनुकुंटे एक्स रूट थ्री यूनिट्स अवुतुंदि आर टू यूनिट्स अवुतुंदि రిలేషన్ వెన్ తీటా ఈక్వల్ టు 30 అండ్ 60 అన్న నౌ cos sin 30 డిగ్రీస్ ఇన్నిటి ఫార్ములా అంతవుతుంది ఆపోజిట్ సైడ్ గా ఎక్కడ ఉంటుంది 1/2 లైక్ దట్ యు కెన్ ఫైండ్ బై యూజింగ్ దిస్ ట్రయాంగిల్ యు కెన్ రైట్ ద ఆల్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఫర్ ద యాంగిల్ 30 సిమిలర్లీ ఫర్ ద యాంగిల్ 60 ఆల్సో ఫర్ ద యాంగిల్ 60 ఆల్సో సో దీస్ ఆర్ ద ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఫర్ ద డిఫరెంట్ యాంగిల్స్ 0 టు 90 ఓకే నౌ కమింగ్ టు Next, trigonometric ratios for the angle theta minus theta. Minus theta before sir, I know. Suppose the angle of the theta belongs to 0 to 90. ఫస్ట్ క్వాడ్రంట్ థీటా బిలాంగ్స్ ఫస్ట్ క్వాడ్రంట్ ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటే ఆల్ ద పాయింట్స్ x, y ఆర్ పాజిటివ్ పాజిటివ్ సో ఆర్ ఆల్వేస్ పాజిటివ్ x y పాజిటివ్ అయితే దెన్ ట్రిగనోమెట్రిక్ ఆల్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఆర్ ఆల్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఆర్ పాజిటివ్ సిన్స్ x పాజిటివ్ y పాజిటివ్ ఇక్కడ ఇన్ q మార్క్ In Q2, what happened? We'll see. Second quadrant law, x is negative. X is negative. X in the way, and a cosine. Cosine is R, x by R. Okay. Like secant R by x. That's what negative. Like tan law, y by x. Y positive, x negative. Second quadrant law, y positive, x negative. Okay. So, we got a sine theta and the cosecant theta. R y by R, R by y కాబట్టి రెండు both are positive కాబట్టి R positive remaining negative ఎందుకని since y is greater than 0 and x is less than 0 x negative కాబట్టి ఆ x కంటైనింగ్ టర్మ్స్ లోనే నెగటివ్ ఉంటాయి y టర్మ్స్ లోనే పాజిటివ్ ఉంటాయి ఓకే in q3 లో both x negative y negative x y నెగటివ్ కాబట్టి x y బోత్ ఉన్న టర్మ్స్ ఆఫ్ ఇండివిడ్యువల్ గా సింగిల్ టర్మ్స్ ఉంటే x గాని y గాని దెన్ సచ్ రేషియోస్ ఆర్ నెగటివ్ అలా ఉన్నవేంటి sin తీటా cos తీటా secant తీటా cosecant తీటా దీస్ ఆర్ ఆల్ నెగటివ్ ఆర్ నెగటివ్ ఎందుకంటే సిన్స్ x నెగటివ్ కామా y నెగటివ్ బోత్ నెగటివ్ అవడం వల్ల tan లో y / x ఉంటుంది cot లో x / y ఉంటుంది రెండు ఉంటే నెగటివ్ బై నెగటివ్ రిజల్టెంట్ ఇస్ పాజిటివ్ సో దేర్ఫోర్ tan తీటా కామా cot తీటా ఆర్ పాజిటివ్ దట్ ఇస్ ఇన్ థర్డ్ క్వాడ్రంట్ ఓకే ఇన్ q4 ఫోర్త్ క్వాడ్రంట్ లో x పాజిటివ్ y నెగటివ్ x పాజిటివ్ y నెగటివ్ అంటే x ఉండే టర్మ్స్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ అన్ని పాజిటివ్ ఉంటాయి ఓన్లీ x ఉండే రేషియోస్ ఏ ఉంటాయి సార్ cos secant ఓకే cos తీటా కామా secant తీటా ఆర్ పాజిటివ్ ఆర్ పాజిటివ్ సిన్స్ x ఇస్ పాజిటివ్ అండ్ రిమైనింగ్ ఆర్ నెగటివ్ ఎందుకని సార్ సిన్స్ y ఇస్ నెగటివ్ y నెగటివ్ కాబట్టి సో దట్ ఇస్ ద దీన్ని సింపుల్ గా ఆల్ ఏ ఎస్ టీ సి గుర్తుపెట్టుకోవాలి సో దీన్ని గుర్తుపెట్టడానికి మనం మనకి ఒక చిన్న స్టేట్మెంట్ ఏంటంటే అందరూ యూనివర్స్ స్టేట్మెంట్ మ్యాథమెటిక్స్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ లో ఆల్ సిల్వర్ టీ కఫ్ ఎందుకు గుర్తుపెట్టుకుంటారు ఆల్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్ ఆల్ ఆర్ పాజిటివ్ ఆల్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ సిల్వర్ అంటే సైన్ అన్నమాట సైన్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ ఆర్ పాజిటివ్
and third quadrant tan t cups ని రాస్తున్నా t అంటే tan and its reciprocal cot అలాగే fourth quadrant లో r cups c cos theta and its reciprocal sec theta are positive remaining negatives okay so ఇది all similar t cups ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్ లో ఏమి అవుతున్నాయి అంటే sin of మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే sin of 400 degrees ఉంది అనుకోండి sin of 400 degrees తీసుకుంటే ఏ క్వాడ్రంట్ లోకి వస్తుంది సార్ ఇది 0 టు 90 కాదు 90 టు 180 కాదు 180 టు 270 కాదు 270 టు 360 కాదు మరి ఎందులోకి వస్తుంది సార్ 360 ప్లస్ వస్తుంది 360 ప్లస్ అంటే మళ్ళీ ఒక కంప్లీట్ రొటేషన్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడ చేరింది అంటే 360 తర్వాత మళ్ళీ ఫస్ట్ క్వాడ్రంట్ లో చేరింది 40 డిగ్రీస్ ఓకే సో దీన్ని 360 ప్లస్ 40 గా రాసుకోవడం వలన ఫస్ట్ క్వాడ్రంట్ లో వెళ్ళిపోతుంది కమ్స్ టు ఫస్ట్ క్వాడ్రంట్ అంటే మీకు మామూలు డైరెక్ట్ గా 0 టు 360 ఉంటే మనం ఫార్ములా అప్లై చేస్తాం ఒకవేళ ఇట్ ఎక్సీడ్స్ 360 సో లెట్స్ స్ప్లిట్ చేసుకోవాలి 360 అంటే మనం కంప్లీట్ రొటేషన్ అయిన తర్వాత ఆల్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఎక్కడ ఉంటే వాటి వాల్యూస్ అవే ఉంటాయి అందుకని 360 ప్లస్ అంటే వన్ కంప్లీట్ రొటేషన్ అయిపోయినట్టు ప్లస్ రిమైనింగ్ యాంగిల్ ఎంత ఉందంటే 40 ఆ 40 అంటే ఇట్ కమ్స్ టు ఫస్ట్ క్వాడ్రంట్ సో ఫస్ట్ క్వాడ్రంట్ యాంగిల్ అయిపోతుంది దిస్ బికమ్స్ ఫస్ట్ క్వాడ్రంట్ యాంగిల్ ఫస్ట్ క్వాడ్రంట్ లో ఆల్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఆర్ పాజిటివ్ అంటే నాట్ ఓన్లీ sin 400 cos 400 ఆల్సో పాజిటివ్ వాట్ ఎవర్ ద వాల్యూ ఆఫ్ cos 40 cos 40 డోంట్ బాదర్ అవర్ క్వశ్చన్ ఇస్ వెదర్ ఇట్ ఇస్ పాజిటివ్ ఆర్ నెగటివ్ దట్ ఇస్ అవర్ డిస్కషన్ ఓకే సో ద యాంగిల్ ఇస్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్ ఆఫ్టర్ వన్ కంప్లీట్ రొటేషన్ ఆర్ టూ కంప్లీట్ రొటేషన్స్ ఆర్ n నంబర్ ఆఫ్ రొటేషన్స్ ద ఆఫ్టర్ నంబర్ ఆఫ్ n నంబర్ ఆఫ్ రొటేషన్స్ ఇట్ రీచెస్ టు ఎదర్ ఫస్ట్ క్వాడ్రంట్ ఆర్ సెకండ్ ఆర్ థర్డ్ ఆర్ ఫోర్త్ ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ ఫస్ట్ క్వాడ్రంట్ ఆల్ రేషియోస్ ఆర్ పాజిటివ్ ఇఫ్ ఇట్ ఇస్ ఇన్ సెకండ్ క్వాడ్రంట్ ఓన్లీ సైన్ అండ్ ఇట్స్ రెసిప్రోకల్ కోసెకండ్ ఆర్ పాజిటివ్ ఇఫ్ ఇట్ రీచెస్ టు థర్డ్ క్వాడ్రంట్ tan and cot are positive it reaches to fourth quadrant cos and second are positive remaining are negative also this is the idea now we will discuss next trigonometric ratios for minus theta trigonometric ratios for the angle minus theta this is
So what is the angle CAB? This is theta, this is 90. What about this angle? Pi by 2 minus theta. Then you can say sum of the angles 180 kada ante 180 avalante idi 90 idi theta ante idi 90 minus theta idare total angle 180 avutundi. Okay, so this is 90 minus theta. Sum of the angles 180 kabatti idi theta is 90 ide automatically this angle becomes 90 minus theta. అంటే రెండు టైప్స్ సమాన యాంగిల్. సో యాంగిల్ సిఏబి ఇస్ 90 మైనస్ తీటా అయితే నాకు సైన్ ఆఫ్ పై బై 2 మైనస్ తీటా. పై బై 2 మైనస్ తీటాకి ఆపోజిట్ సైడ్ ఏంటి? ఎక్స్ బై హైపోటెన్యూస్. బట్ ఎక్స్ బై ఆర్ ఇస్ ఎగ్జాక్ట్లీ ద డెఫినేషన్ ఆఫ్ కాస్ తీటా. కాస్ తీటా ట్రిగనోమెట్రిక్ రేషియోస్ కాస్ ఫస్ట్ సైన్ తీటా కాస్ తీటా టాన్ తీటా అని నేర్చుకున్నాం. So sin pi by 2 minus theta is cos theta. Alaga similarly cos pi by 2 minus theta. Pi by 2 ki pi by 2 minus theta ki adjacent side entandi pi by 2 minus theta ki adjacent side is y y by r. But y by r is the definition for trigonometric ratio sin theta. Okay, so cos pi by 2 minus theta is sin theta. Alaga tan pi by 2 minus theta. Tan pi by 2 minus theta. Pi by 2 opposite side to pi by 2 minus theta. Opposite to pi by 2 minus theta is x by adjacent side. X by y. X by y then symbols are cot theta. Cot theta value. Cot theta. Similarly remaining. Sin 90 minus theta. Cos 90 minus theta. Tan 90 minus theta. Similarly cosecant 90 minus theta. Cosecant 90 minus theta is r by x and 1 by cos theta, that is secant theta. Secant pi by 2 minus theta is 1 by sin theta, that is cosecant theta. Okay, alaga cot pi by 2 minus theta y by x, nothing but tan theta. So ఈ 6 నోట్ చేసుకోండి. అంటే ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఫర్ ద యాంగిల్ పై బై 2 మైనస్ తీటా. అలాగే సేమ్ ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఫర్ ద యాంగిల్ పై బై 2 ప్లస్ తీటా. ట్రిగనోమెట్రిక్ రేషియోస్ ఫర్ పై బై 2 ప్లస్ తీటా. పై బై 2 ప్లస్ తీటా. Pi by 2 plus theta. This is theta. This is pi by 2 minus theta. Therefore,
तो B dash है, angle A dash C B dash अब बोलते हैं अपन लोग, ये angle, angle तो, this is 90, total angle 180, 90 है तो theta plus this angle becomes 90 अब, 90 अब, इधर क्या बोलते हैं, because it is 90, हाँ, remaining sum of the remaining angles is 90 अब, total 180 अब, okay, straight angle is 90. So, straight angle 180 is 90 theta square, sum of these angles is 90. Okay. Therefore, angle A dash C B dash and also A 5/2 - θ. 5/2 - θ. If the 5/2 - θ is there, therefore angle C A dash B dash and also the angle is 90 theta square. Theta. Is it theta? 5/2 - θ. ఇప్పుడు తీటా ఆపోజిట్ సైడ్ y ఉండాలి 5/2 - θ ఆపోజిట్ సైడ్ x ఉండాలి కానీ వర్టికల్ సైడ్ మనం జనరల్గా y తో రాస్తున్నాం కదా అంటే y becomes x అయిపోయింది x becomes y అయిపోయింది అంటే ఫర్ వన్ ఫర్ 5/2 + θ y becomes x x becomes y ఓకే x becomes y ఇప్పుడు రెండోది ఇన్ సెకండ్ క్వాడ్రంట్ లో సెకండ్ క్వాడ్రంట్ లో అప్పుడు యాంగిల్స్ ఈ x నెగటివ్ అయిపోతుంది x నెగటివ్ అయిపోతే ఏం అవుతుందో చూద్దాం రెండోది క్వశ్చన్స్ sin 5/2 + θ ఆ ఎంత అవుతుంది ఆపోజిట్ సైడ్ x / y అంటే ఎంత అండి cos cos 5/2 + θ 5/2 + θ y / y అడ్జసెంట్ సైడ్ 5/y / y అయితే y నెగటివ్ డైరెక్షన్ లో ఉంది అంటే ఇది ఎలా x యాక్సిస్ వై అంటే -y -y / y అంటే -sin θ చూడండి ఒకసారి ఇది ఎలా x నెగటివ్ x యాక్సిస్ ఉంది దీని లెంగ్త్ y దీని లెంగ్త్ y కాబట్టి -y వస్తుంది ఓకే ఇది ఎలా పాజిటివ్ x యాక్సిస్ డైరెక్షన్ లో y యాక్సిస్ డైరెక్షన్ లో పాజిటివ్ y యాక్సిస్ డైరెక్షన్ లో కాబట్టి x రాస్తున్నాం ఇక్కడ sin 5/2 + θ కి x plus x అలా రాసేసారంటే ఇది పాజిటివ్ y యాక్సిస్ డైరెక్షన్ లో ఉంది లెంగ్త్ ఏమో x ఉంది అంటే x / r రాసాను x / r అంటే cos θ అలాగే 5/2 + θ కి లెంగ్త్ y బట్ నెగటివ్ y డైరెక్షన్ లో కాబట్టి ఎక్కడ x యాక్సిస్ డైరెక్షన్ లో కాబట్టి -y వస్తుంది అలాగే tan 5/2 + θ ఫస్ట్ బై సెకండ్ రాసేసాం డెఫినేషన్ ప్రకారం cos θ / -y is -cot θ సిమిలర్లీ ఇంకా మిగిలిన కొసెకెంట్ కొసెకెంట్ 5/2 + θ 5/2 + θ కొసెకెంట్ 5/2 + θ దిస్ రెసిప్రోకల్ ఎంత అవుతుంది ఫస్ట్ దగ్గర రెసిప్రోకల్ cos θ రెసిప్రోకల్ సెకండ్ θ విషయం గమనించాలి సెకండ్ క్వాడ్రంట్ లో ఏమేం పాజిటివ్ ఉంటాయి సైన్ అండ్ కొసెకెంట్ చూడండి ఆ రెండు వాల్యూస్ పాజిటివ్ వచ్చినాయి మిగతా అన్ని నెగిటివ్ ఉన్నాయి చూడండి cos ఆఫ్ 5/2 + θ tan ఆఫ్ 5/2 + θ సెకండ్ ఆఫ్ 5/2 + θ cot ఆఫ్ 5/2 + θ దీస్ ఆర్ ఆల్ నెగటివ్స్ ఓకే సో ఓన్లీ సైన్ అండ్ కొసెకెంట్ ఆర్ పాజిటివ్ ఇన్ ది సెకండ్ క్వాడ్రంట్ సో అది కూడా ఒక పాయింట్ అన్నమాట పాయింట్ మనం ఇవన్నీ బ్లైండ్ కూడా కనిపిస్తుంది అసలు మీకు గుర్తుపెట్టుకోవడానికి చెప్తున్నాను
just to remember only. Okay. इधर pi by 2 plus c पर इला last उन तरह बोलते हैं generalized formula right one generalized formula एंड इन्हें हाँ note चेस पढ़ दे दो कड़ note चेस वाले हाँ in general general formula राधा सर general formula general n into pi by 2 plus r minus c n into pi by 2 plus r minus c sin of n into pi by 2 plus r minus c ఇందాక మనం n 1 తీసుకుంటే pi by 2 plus c pi by 2 minus c అంటే రెండింటికి కలుపుకున్నాం pi by 2 plus c pi by 2 minus c సో n 1 కేస్ అన్నమాట అలాగే 1 కి 3 కి 5 కి n ఆడ్ అయితే హ్ n ఆడ్ అయితే sin becomes cos అవుతుంది చూడండి sin becomes cos ఇక్కడ కూడా అంతే sin becomes cos అవుతుంది sin becomes cos theta and n is odd n odd n given ఇతె sin theta అనేది n given అయితే డిపెండ్స్ అపాన్ ద యాంగిల్ అంటే ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉందా సెకండ్ లో ఉందా థర్డ్ లో ఉందా చూసుకొని ఫస్ట్ టు క్వాడ్రంట్స్ లో అంటే ప్లస్ ఏ రాసేస్తాము థర్డ్ ఫోర్త్ లో అంటే మైనస్ రాస్తాము ఇక్కడ కూడా అంతే సేమ్ సో ప్లస్ ఆర్ మైనస్ cos θ sin రైట్ హ్యాండ్ అంటే ప్లస్ ఆర్ మైనస్ విల్ అక్కర్ విల్ డిపెండ్ అపాన్ angle belongs to which quadrant depend on the quadrant belongs to the quadrant concern quadrant the quadrant but depend on alage not only for the sine inda vaati kuda rasadam all 60 degree ratio sin n pi by 2 plus r minus theta rasam kada similarly cos n pi by 2 plus r minus theta is plus r minus sin theta n is the odd integer plus r minus cos theta n is given integer tan n pi by 2 plus r minus theta is plus r minus cot theta when n is odd plus r minus cot tan theta when n is even like so secant n pi by 2 plus r minus theta plus r minus secant theta n is odd plus r minus cosecant theta when n is even like okay we will secant n pi by 2 plus r minus theta plus r minus cosecant theta n is odd plus r minus secant theta n is even rayal undi note cheskovali chaala important ఇక్కడ ఫార్ములా ఎక్కిచ్చేసానా అప్పుడు ఈ ఫార్ములా ఉన్న తర్వాత అసలు ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాగే టాట్ ఎన్ పై బై టూ ప్లస్ ఆర్ మైనస్ థీటా ప్లస్ ఆర్ మైనస్ టాన్ థీటా ఎన్ ఇస్ ఆర్ ప్లస్ ఆర్ మైనస్ మీరు ఫార్ములాలు అన్నీ లాజిక్ లో ఉన్నాయి జాగ్రత్త గుర్తుపెట్టుకుంటారు లేకపోతే నాకేం గుర్తుపెట్టుకోవాలి నేను చాలా తక్కువ మెమరీ ఇంతే నాకు అందరు కంటే నాకే గుర్తుందంటే మీకు ఇంకా బాగా గుర్తుంటాయి అర్థమైందా రైట్ ఇట్స్ ఆ మోస్ట్ ఇంపార్టెంట్ సార్ ఇది ఈ ఫార్ములా బేసిస్ లో చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి ఇక్కడ మనకి n ఈవెన్ మల్టిపుల్ ఆ ఆడ్ మల్టిపుల్ ఆఫ్ పై బై చెక్ చేసుకోవాలి ఆడ్ మల్టిపుల్ అయితే cos becomes sin అలాగే tan becomes cot cosecant becomes secant secant becomes cosecant cot becomes tan ఒకటి చూసాం ఆల్రెడీ ప్రూవ్ చేసాం పై బై 2 ప్లస్ సీటా కి పై బై 2 మైనస్ సీటా కి n = 1 కేస్ అలాగే 3 కి 5 కి చేయాలి జనరల్ గా రాసే సన్ని అంటే అవుతుంది ఓకే n even
n given ante 2 pi 2 into pi by 2 4 into pi by 2 n given given ante cos is cos only tan tan ante function as is vachestundi cosecant cosecant second second cot cot kaabute plus minus galante depends upon the angle belongs to which quadrant a quadrant ante corresponding anbetta quadrant lo a cos positive a negative a chustu check chestam idi important okay నోట్ చేసుకోండి ఇంతవరకు నోట్ చేయండి ఫార్ములాస్ ప్రాబ్లమ్స్ లో పెట్టుకోవడం మీరు ఫార్ములాస్ పర్ఫెక్ట్ అవుతాయి నెక్స్ట్ క్లాస్ ప్రాబ్లమ్స్ చెప్తాను నేను ప్రాబ్లమ్స్ నెక్స్ట్ క్లాస్ చెప్తాను థ్యాంక్ యూ